గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అశోక్ సార్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. దాదాపు ఈరోజు 8 రోజులు కాబోస్తుంది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిక. ఎంత వీక్ అయిపోయినారంటే సార్ అసలుకి మాట్లాడడానికి కూడా ఓపిక లేదండి. అసలుకి డాక్టర్లు 3 డేస్ నుంచి బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది, తనని అబ్జర్వేషన్లో ఉంచాలి, హాస్పిటల్కి తరలించాలని 3 రోజుల నుంచి పోలీసులకి డిమాండ్ చేస్తున్నా కానీ పోలీసులు చెవులకు అదేదో గోడలకు చెప్పినట్టు అసలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళలో చలనం కూడా రావట్లేదు. ఇప్పటిదాకా కూడా నైట్ కూడా మార్నింగ్ కూడా ఎంత సీరియస్గా చెప్పారంటే డాక్టర్లు ఇతన్ని అబ్జర్వేషన్లో ఉంచాలి 24 అవర్స్. లోపల అసలు ఏ విధంగా ఉందో అర్థం కావట్లేదు. తను మొత్తం పెదాలు మొత్తం ఎండిపోయి మాట్లాడడానికి కూడా వాయిస్ రావట్లేదు. బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. రోజు వస్తున్నారండి, ఈవినింగ్ వస్తున్నారు డాక్టర్లు, వచ్చి బీపీ షుగరు ప్లస్ పల్స్ చూస్తున్నారు అంతే. కనీసం ఒక బ్లడ్ శాంపిల్ తీసుకొని లోపల లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ప్లాస్మా టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ మినిమం ఎటువంటి టెస్ట్ కూడా చేయలేదండి. జస్ట్ బీపీ చూస్తారు, అది పల్స్ చూస్తారు, షుగర్ చూస్తారు. షుగర్ వచ్చేసి నిన్న 80 మొత్తం తగ్గిపోయిందండి, బీపీ 100కు పడిపోయింది. తన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మాట్లాడడానికి కూడా రావట్లేదు. 3 రోజుల నుంచి సజెస్ట్ చేస్తున్నా కానీ పోలీసులకు ఎందుకు చెవులకు ఎక్కలేదు నాకు అర్థం కావట్లేదు. అసలుకి నేను ఎంత విన్నమించుకున్నా సార్ హాస్పిటల్లో జాయిన్ చేయండి, లోపల ఎట్లా ఉందో అర్థం కావట్లేదు, ఇంట్లో మేము పిల్లలం మేము చాలా భయంగా బతకాల్సి వస్తుంది, తను చెప్తే వినట్లేదు సార్ హాస్పిటల్లో జాయిన్ చేయమని 3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవుతలేరు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు తన పరిస్థితి చూస్తుంటే నాకు అసలు ఇంట్లో నిద్ర కూడా పడతలేదండి. ఏంది అసలు ఈ పరిస్థితి, ఏంది గవర్నమెంట్, ఏంది ఇలా ఉంది? పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినా కనీసము ఒకరోజు స్టేషన్లో ఉంచుకొని ఒక కేసు అన్న పెట్టేదండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంట్లో వేసి చచ్చినాక తీసుకుపోదాంలే అన్నట్టుంది ఈ గవర్నమెంట్ పరిస్థితి. అసలుకి ఎంత ఘోరం అంటే 3 రోజుల నుంచి కనీసం బ్లడ్ టెస్ట్ అన్నా చేయండి సార్, లోపల ఎలా ఉందో తెలుస్తుందని ఎంత బతులన్నా కానీ అసలుకి రెస్పాండ్ లేదు. అసలుకి డాక్టర్లు అయితే 3 రోజుల నుంచి చెప్తున్నాడు తన పరిస్థితి ఘోరంగా ఉంది, కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడింది. గ్లూకోజ్ ఒక 2 డేస్ గ్లూకోజ్ పెడితే ఆ గ్లూకోజ్ పెట్టిన 1/2 అవర్కే యూరిన్లో వెళ్ళిపోతుందండి. అసలుకి సరే డాక్టర్ ఏమంటుంది, మీకు గ్లూకోజ్ పెట్టినా వేస్ట్, అది యూరిన్లో వెళ్ళిపోతుంది అసలుకి, మీది కాదు అసలుకి, అసలుకి అతను మౌత్ ద్వారా ఫుడ్ తీసుకుంటే తప్పించే దీనికి సొల్యూషన్ లేదని చెప్తున్నారు. బట్ సార్ ఏం చెప్తా వినట్లేరు, వీళ్ళైతే ఎటువంటి టెస్టులు కూడా చేయట్లేరు. నాకైతే ఇంట్లో చాలా భయంగా అసలుకి ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సార్ చెప్తానే వినట్లేరు, పోలీసులు ఏమొచ్చి పెడచెవునే పెట్టారు. మొత్తం ఇంటి చుట్టూ బారిక్లేన్లు, ఏఆర్ పోలీసు ప్లస్ ఇది సివిల్ పోలీసులు 3-4 ఎస్ఐలు సిఐలు ఏందండి, అదే ఉగ్రవాద అండి తనేమన్నా, లేకుంటే ఏమన్నా మినిస్టరా, లేకుంటే సామాన్య వ్యక్తి పిల్లల కోసం కొట్లాడుతుండు, వాళ్ళు ఏదో ఆ పోస్టులు పెరగాలని దీక్ష చేస్తుండు. ఇదేందండి, ఇదేం గవర్నమెంట్ అండి? అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కూడా బ్యాగులు చెక్ చేస్తారు సార్, వాళ్ళు వచ్చి సార్ని అడగాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అసౌకర్యాలు కలిగిస్తుండు. వాళ్ళందరూ కూడా వచ్చి సార్ని అడుగుతా నేనేం చేయను చెప్పండి, నేను ఎక్కడో ఓయుల్లో దీక్ష చేద్దాం తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చారు, నాదేమైనా ఉంటే చెప్పండి, కాకపోతే మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి అని సార్ అన్నారు. వాళ్ళని కూడా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా పోలీసు వాళ్ళు ఉసిగొల్పుతున్నారండి, వాళ్ళకు కూడా అసౌకర్యం కలిగిస్తున్నారు. అసలు ఈ గవర్నమెంట్ ఇంత మొండిగా ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. ఆ పోలీసు వాళ్ళని నేను తీసుకెళ్ళామంటే మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ వాళ్ళని సచ్చినాకు వస్తాయండి, ఆర్డర్స్ మీకు చనిపోయినాక తీసుకొస్తారా? చనిపోయినాక జాయిన్ చేయండి, అప్పుడు తెలుస్తుంది రాష్ట్రం ఎట్లుంటుందో, పిల్లలు ఎట్లుంటుందో అప్పుడు తెలుస్తుంది. అంత సిచ్యువేషన్ తెచ్చుకోకండి మీరు. 3 రోజుల నుంచి అడుగుతున్నాను నేను, బయటకు కూరాలి ఎన్ని రోజుల నుంచి, ఏందండి అసలుకి నాకు అర్థం కాదు. అసలుకి ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఆ పిల్లలు డిఎస్సీ పిల్లలు అంత ఘనంగా చేస్తున్నారు, మినిమం రెస్పాన్సిబుల్ లేదు. ఎవరో మధ్యలో వ్యక్తులు ఏదేదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో బయట చెప్తున్నారు. వచ్చండి పిల్లలకు రండి, వాళ్ళని ఒక 10 మందిని తీసుకోపండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించండి. ఇక మధ్యలో వాళ్ళతో చర్చిస్తాం, మీకేం తెలుస్తుంది సార్ రేవంత్ రెడ్డి సార్ అన్న, మీకేం తెలుస్తుంది? రాహుల్ గాంధీ గారు వచ్చారు కదన్నా, చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చురుగా అన్న, అంతమంది మధ్యలో అప్పుడు కూర్చున్నప్పుడు ఇంతలో చేస్తున్నప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారు అన్న మీకు కనిపిస్తలేదా? మీకు మీరు రాహుల్ గాంధీ రావాలని మేము ఏమనలేదు, మీరు వచ్చి ఆ 10 మంది ఎవరైతే పిల్లలున్నారో మీరు రాకుండా మీకు అంత భయం ఉంటే రాక ఊకోండి, ఆ 10 మంది పిల్లలు ఎవరుంటో తీసుకోండి, ఒక కమిటీ ఒక 1/2 అవర్ మాట్లాడండి, అవసరం లేదు. మీకున్న షెడ్యూల్ ఒక 1/2 అవర్ పిల్లల కోసం కేటాయించండి, మీకోసం పిల్లలు ఎంతో చేసారు, అప్పుడు కాళ్ళు పట్టుకొని ఓట్లు ఇప్పించారు, ఇప్పుడు గుర్తుకొస్తలేదు అన్న. ప్రతి మీటింగ్లో నేను నన్ను నిరుద్యోగులు గెలిపించరని చెప్తున్నావు కదా, ఇప్పుడు ఈ నిరుద్యోగులు కొట్లాడుతుంటే మీకు కనిపించట్లేదా? ఏందన్న ఏం గవర్నమెంట్ అన్న మీది? వచ్చిన 6 నెలలకి ఎంత 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 వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంటున్నారన్న? మీరు ఒక 10 మందిని పిలిపించుకొని మాట్లాడన్నా, చెప్పండి ఏందో చెప్పండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఈ మధ్యలో వ్యక్తులు ఏం చెప్తున్నారో వాళ్ళకేం రీచ్ అవుతుందో, ఈ పిల్లలేందో, కనీసం ఆ పిల్లలు ఎవరో ఒక 10 మందిని పిలిపించి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏంది, మీ దీనికి సొల్యూషన్ ఏంది, కనీసం వాళ్ళకి రిప్లై అని ఇవ్వాలి కదా.
ఎలక్షన్లో ముందు పిల్లలు గుర్తుకుంటారా, ఎలక్షన్లు అయిపోయినాక పిల్లలు గుర్తుకుంటారా మీకు? ఇదేనా మీ ప్రభుత్వం? ఆ పోలీసులు ఎట్లుర్రంట అసలుకి, చనిపోయినాక తీసుకుపోదాంలే అన్నట్టుర్రు అసలుకి. 3 రోజుల నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ కనీసం బ్లడ్ తీసుకెళ్లకుండా బయటికి వెళ్తే ఏంటంటే వాళ్ళు, మేము ఇది పిల్లలు వస్తే కంట్రోల్ చేయలేము అనే ఒకే ఒక ఒపీనియన్ తోటి సార్ని ఎంత ఇబ్బంది ఉన్నా కానీ లోపలనే నిర్బంధించరు మొత్తం. కనీసం చుట్టాలని కానీ, ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ని కానీ, ఫ్యాకల్టీస్ కానీ ఎవరిని కూడా రాణిస్తలేరు. ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళ పేరేంది, వాళ్ళ ఊరేంది, నువ్వు ఏం జాబ్ చేస్తావు, నీ పేరు నెంబర్ ఏంటిది, ఇంతకుముందుకు నువ్వేం చేసేది, ఇవన్నీ అవసరమా? వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? అవన్నీ అడగాల్సిన అవసరం ఏముంది? లోపలికి వస్తే ఎమ్మటి కానిస్టేబుల్, ఏం మాట్లాడుతుర్రు, ఏముందండి మాట్లాడ? జరిగిందే కదా, జరిగేదే కదా, మాట్లాడేది ఏముంది? పిల్లలు వస్తే బయటికి వెళ్ళిన నుంచి గెంటేస్తారు వాళ్ళని. చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ 4 రోడ్లు ఉంటే 4 రోడ్లు ఎమ్మటి బస్సులు, ఒక మూలకి 2 బారీ గ్రీన్లు, 4 ఏఆర్ పోలీసులు. ఎందుకండి, ఇప్పుడు ఇంటికి వచ్చి చూడండి ఒకసారి, దగ్గర దగ్గర 30 మంది పోలీసులు ఉన్నారు. మన ఒక అమ్మ ఏదో అశోక్సారిని చూడడానికి రండి అని ఒక వాయిస్ మెసేజ్ పెడితే బెటాలైన్ దింపారు. అసలు ఏందండి ఏమనుకుంటారండి ఆయన? బెటాలైన్ దింపాల్సిన అవసరం ఏముంది? లాఠీలు తీసుకెళ్ళడానికి బస్సులు, ఏందండి అసలు ఏందనుకుంటారండి? సార్ని చంపాలనుకుంటారా? చంపండి ఇంకా, ఎంత ఇంకా, ఎందుకు ఆ టెస్ట్లు ఎందుకు చేస్తారు? మార్నింగ్ నేను టెస్ట్ చేయించుకోను, అసలు మీరు ఏం చేస్తారు? కనీసం లోపల ఫంక్షనింగ్ ఎట్లుందో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ ఏమన్నా చేయట్లేరు? నేను టెస్ట్లు చేయించుకోనంటే బలవంతంగా సీఏ బెదిరించి టెస్ట్ చేయించిండు. అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుందో నాకేం అర్థం కావట్లేదు, ఈ పోలీస్ వాళ్ళు ఏమనుకుంటే అర్థం కావట్లేదు. డాక్టర్ సజెషన్ చేసినాక నీకు పైకి వెళ్ళే ఆర్డర్స్ ఎందుకండి? డాక్టర్ కదా, పైన ఉన్న వ్యక్తే డాక్టరా? ఆయన సజెషన్ చేసినా తీసుకెళ్తారా? డాక్టర్ చెప్పింది వినరన్నమాట మీరు? అంత మాత్రానికి ఎందుకు తీసుకొస్తారు? అట్లనే నిర్బంధించండి, పోయినాక తీసుకోబోదురు ఒకేసారి, డాక్టర్ దగ్గర ఒకసారి షిఫ్ట్ చేయదురు, మార్చర్లో పెట్టుకుందరు. అప్పుడు 3 రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం అసలుకి, కనీసం ఫంక్షన్ బ్లడ్ టెస్ట్ అయినా వేయించండి సార్ అన్న కానీ తెయించట్లేరు. నాకేందో ఏం అర్థం కావట్లేదు. సార్ పరిస్థితి అయితే ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది. నేను చూడలేక ఈరోజు నేను కెమెరా ముందుకు వచ్చాను. నేను అసలుకి లోపల అసలుకి ఆ సార్ పరిస్థితి చూస్తే అసలుకి లోపల వేసుకున్న పాయింట్ జారిపోతుంది. అసలుకి నేను చెప్పినా సార్ వినట్లేడు. ఎంత బతులు అన్న నైట్ మొత్తం 1-2 గంటలు కూర్చొని వద్దు అని వద్దు బంద్ చేసి అనగానే సార్ వినట్లేడు అసలుకి. నేను సార్ అలాగనే మొండిగురు, ఈ పోలీ గవర్నమెంట్ కూడా అదే మొండిగుంది, ఆ పోలీసు వాళ్ళు కూడా అట్లనే చెవికెక్కనట్టే ఉర్రు. మరి అందరు కలిసి ఏం చేద్దామనుకుంటారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అశోక్ సార్ని చూడడానికి దాదాపు 4 సార్లు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అశోక్ సార్ని చూడడానికి నాకు ఏమాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు పోలీసు వాళ్ళు. అసలు మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లే? రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. ప్రొటెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్క భారతీయుడికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు. అశోక్ సార్ని ఎందుకు నిర్బంధిస్తున్నారు? దాని వెనక ఉన్నటువంటి కారణాలేదు. వందలాది మంది పోలీసులు చుట్టుపక్కల ఉండడానికి గల కారణాలేదు. తన పిల్లల్ని సైతం కలవనీయకుండా చేయడానికి గల కారణాలేదు. ఏం పాకిస్తాన్కి అణ్వాయుధాలు ఇచ్చిండా, దేశ రహస్యాలను బయటికి ఇచ్చిండా, డ్రగ్స్ వ్యాపారం చేసిండా, ప్రభుత్వాలు చేసినట్టు డ్రగ్స్ వ్యాపారాలు చేసిరా, ఏం చేసిండని చెప్పి అశోక్ సార్ని ఇంత నిర్బంధ కాండగా వ్యవహరించడం జరుగుతుంది. మేము ఒక పది డిమాండ్లు పెట్టినాం. ఆ డిమాండ్లలో అయ్యేది ఏంది, కాంది ఏంది అని చెప్పి మీరు చెప్పాలి కదా. చెప్పకుండా ప్రొటెస్ట్లు చేస్తే డిఎస్సీ వాళ్ళని అరెస్టు చేసుడు, లోపల పెట్టి తాళాలేసుడు, లైట్లు బంద్ చేసుడు, అమ్మాయిలను వాష్రూమ్స్కి కూడా పోకుండా చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన కీచకమైనటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసమా మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఈ నిరుద్యోగులందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మీది. మీరు మమ్మల్ని ఎక్కడికక్కడ నిరసనలు తెలపకుండా మా మీద కేసులు పెట్టుడు, ఎఫ్ఐఆర్లు చేస్తా అని చెప్పి బెదిరించుడు, ఏ విధంగా నిర్బంధకాండ చేయాలంటే ఆ విధంగా నిర్బంధకాండ చేయడం జరుగుతుంది. వచ్చినటువంటి 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం అనేది రావణ కాష్టంలాగా మార్చింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అశోక్ సార్ చేస్తున్నటువంటి దీక్ష అతని కుటుంబానికో అతని యొక్క స్వలాభం కోసమో కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగిని చైతన్యం చేసి ఈ నిరుద్యోగుల సమస్యల కోసం 20 ఏళ్ళు కూడా నేను నిరుద్యోగుల పక్షాన కొట్లాడతానని చెప్పినటువంటి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే. మీరెందుకు అశోక్ సార్ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండం జరుగుతుంది? అశోక్ సార్కి కనుక ఏమైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. ఒక నిరుద్యోగిగా,
ఒక అశోక్ సార్ యొక్క స్టూడెంట్గా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ దుండపోతు మీద వర్షం పడినటువంటి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పక్షాన 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఈ నిర్బంధ కాండ పెట్టినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపలేవు. ఎంత నిర్బంధ కాండ పెట్టినప్పటికీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. డిఎస్సి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటేనే డిఎస్సి అనేది ఉంటుందని చెప్పి చెప్తావు. గ్రూప్ వన్లో 1:100 సాధ్యం కాదని చెప్తావు. మీరే కదా గ్రూప్ వన్లో 1:100 తీయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పినప్పటికీ ఇవాళ గ్రూప్ వన్ 1:100 కాదని చెప్పి చెప్తావు. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలంటే పోస్ట్ పోన్ చేస్తా. ఎవరు అడిగారు పోస్ట్ పోన్? పోస్ట్ పోన్ ఎవరు అడిగారు? అశోక్ సార్ పోస్ట్ పోన్ అడిగిండా, పోస్టుల పెంపు అడిగిండా? పోస్టులు పెంపమంటే పోస్ట్ పోన్ చేస్తా అంటారు. మాకు పోస్టులు పెంచాలని చెప్పి ఇప్పటికీ కూడా 8 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు అశోక్ సార్ అంటే మీకు అంత భయం? కారణాలేంది అంటే మీకు రాజకీయ ప్రత్యర్థిలాగా మీరు భావించకండి. అశోక్ సార్కి రాజకీయాలతో సంబంధం లేదు. అశోక్ సార్కి ఉన్నటువంటి ఏకైక సంబంధం నిరుద్యోగులతో సత్సంబంధం. అశోక్ సార్ ఎవరికి కోవట్టు కాదు, అశోక్ సార్ నిరుద్యోగులందరికీ కోవట్టు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు అశోక్ సార్ ఎవరి యొక్క స్వార్థాల కోసం చేయట్లేదు. ఎందుకంటే మీరే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తన్నారు. రాహుల్ గాంధీని చిక్కడపల్లికి తీసుకొని వచ్చి మాట్లాడిచ్చారు, అసంబద్ధ హామీలు ఇచ్చారు, పనికిరాని ముచ్చట్లన్నీ చెప్పారు. ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇదే అశోక్ సార్ అదే హామీల కోసం 2వసారి ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది. ఇది మీ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. నిరుద్యోగులందరూ గమనిస్తున్నారు. మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క కూసాలు కదిలేటట్లు మీ యొక్క పార్టీ మళ్ళా అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయడానికి ప్రతి ఒక్క నిరుద్యోగి కంకణబద్ధుడిగా పనిచేసి మళ్ళా మీ యొక్క ప్రభుత్వం మీద మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రూప్ 2, 3లో పోస్టులు కనుక పెంచకుంటే 10 సార్లు టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తాం. ఓపికన్నంత వరకు చేస్తాం, హక్కులు సాధించే వరకు చేస్తాం. ఖచ్చితంగా అశోక్ సార్కి గనక మళ్ళా ఏమైనైతే ఈ నిరుద్యోగులందరూ ప్రభుత్వం మీద ఎగబడడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా కూలిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వాలు అశోక్ సార్ దగ్గరికి వచ్చి చర్చలు జరపాలి. అసలు మీరు చర్చలు ఎందుకు జరపట్లేదు నిరుద్యోగులతోటి? అంటే మీరు పార్టీ ఏర్పాటు కానప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు కానప్పుడు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లిలో మీటింగ్ పెట్టేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాడు? వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ ఇట్? బల్మూరి వెంకట ఒక ముచ్చట చెప్తాడు, రియాజ్ అనేటటువంటి వ్యక్తి ఒక ముచ్చట చెప్తాడు. అంటే వీళ్ళను ఏకవచనంతో మాట్లాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియలు మాత్రమే. మీరేమైనా మంత్రులా? మీరేమైనా నిరుద్యోగుల తరపున ప్రతినిధులా? మీరెందుకు ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేస్తున్నారు? మీకు వచ్చేటటువంటి దాంట్లో ఉండేటటువంటి ప్రయోజనాలు ఏంటివి? పిల్లల పక్షాన ఉండాలండి. పిల్లల పక్షాన ఉన్నప్పుడు మిమ్మల్ని అదే బల్మూరి వెంకట్ను నేను నిరుద్యోగ విజయోత్సవం రాలిలా నేను భుజాల మీద ఎత్తుకున్నా. అయినప్పటికీ కూడా ఏమాత్రం పోస్టులు పెంచాం. మీరెవరండి చెప్పనీకి? హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ? వాట్ ఈజ్ యువర్ పొజిషన్? ఆ శనగాన దయాకర్ చెప్తున్నా, శనగాన దయాకర్ యొక్క శనక్కాయలు రాలేటట్టు ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కలిసికట్టుగా కొట్లాడతారు. దయాకర్ దయ లేకుండా నీ మీద అందరూ నిరుద్యోగులు మూకుమ్మడి దాడి చేస్తారు. పెట్టుకుంటే పెట్టుకో, కేసులు పెట్టుకుంటే పెట్టుకో, ఏమన్నా చేసుకో. నిరుద్యోగ ఒక మంది ఒకళ్ళ మీద కేసు పెడతావు, 10 మంది మీద కేసు పెడతావు, 1000 మంది మీద పెడతావా? మొన్న 1000 మందిని అరెస్ట్ చేస్తే దమ్ము లేక గోసామహల్ స్టేడియంలో కూర్చోబెడితే గోసామహల్లో ధర్నా చేయడం జరిగింది. నిన్న డిఎస్సీ అభ్యర్థుల్ని ఆడ కూర్చోబెట్టినావు, వాళ్ళు ప్రొటెస్ట్ ఆడ చేసిర్రు. అంటే మీరు ఎక్కడ కూర్చోబెట్టినా అవే మాకు ఉద్యమ కేంద్రాలుగా మారుతాయనేటటువంటి విషయాన్ని కూడా మీకు స్పష్టం చేసేటటువంటి వచ్చింది. అయితే మీడియా ముందుకు, ఈ కెమెరా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఏమాత్రం అశోక్ సార్ని పట్టించుకోవట్లేదు. అశోక్ సార్ని చంపాలని చూస్తున్నది ప్రభుత్వం ఖచ్చితంగా. ఎట్లా చెప్తావు అంటే అశోక్ సార్కి కావలసినటువంటి ప్రాథమిక టెస్టులు, వాటర్ తాగకుంటే లివర్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుంది, క్రియాటిన్ టెస్ట్ అనేది మూత్రపిండాలకు సంబంధించి ఎందుకు చేయట్లేదు, ఈ ఆర్బీసీలు వైట్ బ్లడ్ సెల్స్ ఎట్లున్నాయని చెప్పి మీరు ఎందుకు చెప్పట్లేదు,
షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, బీపీ పడిపోతుంది. చంపాలని చూస్తున్నది ప్రభుత్వం. ఎందుకు చంపాలని చూస్తున్నదంటే, ఇవాళ అశోక్ సార్ యొక్క గొంతును కనుక నొక్కేస్తే 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతును నొక్కేయచ్చు, 5 ఏళ్ళు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అత్యంత దుశ్చర్య, దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడం జరుగుతుంది. కానీ అశోక్ సార్కి కనుక ఏమైనా అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ప్రభుత్వం మీద దాడి చేయడం జరుగుతుంది, ఎంతకైనా తెగించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు చర్చలకు రావాల. చర్చలకు వచ్చి మీ యొక్క సమస్యలు ఏంది, ఇది అయితే ఇది కాదు, ఇది చేయగలుగుతాం, ఇది చేయలేము, కమ్ విత్ రిప్రజెంటేషన్, రండి మాట్లాడండి, చర్చలు మొదలు పెట్టండి. ఎందుకు ఇంత ల్యాగ్ చేసుకుంటూ పోతురు? 6 నెలల్లో కేసీఆర్ మీద 10 సంవత్సరాలలో వచ్చినటువంటి వ్యతిరేకకు సమానమైనటువంటి వ్యతిరేకత కొడుకున్నటువంటి కూడబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మేము నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగులు వాట్సాప్లో మెసేజ్లు పెట్టొద్దు, టెలిగ్రామ్లో షేర్లు చేయొద్దు, నెక్స్ట్ వేరేటోళ్ళకి అశోక్ సార్కి ఫోన్లు చేయొద్దు, ఫోన్లో ట్యాపింగ్లు చేసుడు, ఇవన్నీ ఏందండి? ఇదంతా ఏంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ బై ద సుప్రీం కోర్ట్. అసలు మీరు ఎందుకు ఆపుతురు? మా యొక్క ఫ్రీడమ్, మా యొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చేటటువంటి అవకాశం మాకుంది, రాజ్యాంగం ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ప్రధానం చేశారు, మీరు ఎందుకు ఆపుతున్నారు? మేము అడిగేది ఏంటంటే, నిరుద్యోగులు మళ్ళీ మిమ్మల్ని కూలగొట్టేటటువంటి ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి గ్రామ పంచాయతీల్లో మా నిరుద్యోగుల సత్తా ఏందో ఖచ్చితంగా తెలియజేస్తాం. మేము అనేది ఏంటంటే, అశోక్ సార్తో చర్చలకు దిగిరావాలి, చర్చలకు దిగిరావాలి. మీరు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారో అశోక్ సార్ కూడా గంతే మొండిగా వ్యవహరిస్తున్నారు. దండం పెట్టినాం, కాళ్ళు పట్టుకున్నాం, బతిలాడినాం, వద్దు సార్ దీక్ష విరమణ చెయ్యండి అంటే అదే కాంగ్రెస్ పార్టీకి 5000 కిలోమీటర్లు తిరిగి నీ పార్టీ నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు మీరు అశోక్ సార్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. 2 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 1st సారి ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు బల్మూరి వెంకట అనేటటువంటి వ్యక్తి అనేక రకాల అబద్ధాలు, బల్మూరి వెంకట అనేటటువంటి వ్యక్తి మాట్లాడితే అబద్ధం, అబద్ధమే మాట్లాడతారు, నిజాలు మాట్లాడడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లు ఖచ్చితంగా తెలియజేయాల్సింది. ఈ నిర్బంధ కాండ తొలగిపోవాలి. ఆ బ్యారికేడ్లు ఎందుకండి? బ్యారికేడ్లు ఎందుకు? సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎందుకు? కానిస్టేబుల్ ఎందుకు? ఒక 5 ఎస్ఐలు ఉండాల్సిన అవసరం ఏముంది? ఏమైనా కసబా? ఇది తాజ్ హోటల్ యొక్క దాడా? కసబ కాదు కదండి. నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నాడు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పాటు కావాలని చెప్పి తన వంతుగా ఈ సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. అట్లాంటి వ్యక్తిని మీరు కాపాడుకోవాలి తప్ప సంపాలని చూస్తున్నది ప్రభుత్వం. క్లియర్లా ఐ మెన్షన్ క్లియర్లీ, ఖచ్చితంగా అశోక్ సార్ని చంపాలని చూస్తున్నది ప్రభుత్వం. డాక్టర్ల యొక్క సూచనలు పాటించట్లే, ఎవరిని కలవనియట్లే, మేము సెపరేట్గా డాక్టర్ దగ్గర పోతామంటే పోనీయట్లే. మరే పోనీయ, మరి నువ్వన్న టెస్టులు చేయాలి కదా అబ్బాయి, నువ్వు కూడా టెస్టులు చేయవు. అంటే అతను చనిపోతే మిమ్మల్ని అడిగేటటువంటి దిక్కు లేదు. అంటే అతని కుటుంబం రోడ్డు మీద పడాలి, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు సోయి లేకుండా వ్యవహరిస్తున్నది ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నిరుద్యోగిగా, అశోక్ సార్ యొక్క స్టూడెంట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా మాతో చర్చలకు దిగి రావాల్సిందే, అశోక్ సార్ యొక్క ప్రాణాన్ని కాపాడాల్సిందే, మా యొక్క గ్రూప్ 2-3 పోస్టులు పెంచాల్సిందే. ఒప్పుకునేదే లేదు. ఎంత దూరమైనా పోతాం తప్ప దీన్ని ఊకునేదే లేదు. ఏమన్నంటే బల్మూరి వెంకట నీటి పరీక్ష అంటాడు. అమ్మని నీటి పరీక్ష కాదు, ఈడ ఏం జరుగుతుందో చూడు. నీటి పరీక్ష దేశవ్యాప్తంగా జరిగేటటువంటిది. నువ్వు అంటే కాంగ్రెస్ వాళ్ళని తిడితే బీజేపీ వాళ్ళని తిట్టాలి, బీజేపీ వాళ్ళని తిడితే కాంగ్రెస్ వాళ్ళని తిట్టాలి, అందరూ కలిసి ఆగం పట్టించేది నిరుద్యోగులను మాత్రం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరందరూ మూకుమ్మడిగా కలిసికట్టుగా ఎవరిని ఆగం పట్టిస్తున్నారంటే నిరుద్యోగులను. నీటి ధర్నా మీద ఎన్ఎస్సీ బల్మూరి వెంకట గారు అనేక రకాల ధర్నాలు చేస్తారు. నువ్వు ధర్నా చేసినప్పుడు మేము ఎందుకు చేయొద్దు? అంటే నువ్వేమన్నా భారతదేశంలో నీకు ప్రత్యేక రాజ్యాంగం రాసి పెట్టిందా? కాదు కదా, అందరికి అదే కదా ప్రాథమిక హక్కులు. మేము కూడా ధర్నా చేస్తాం, ఖచ్చితంగా మాకు గ్రూప్ 2-3 పోస్టులు పెంచాల్సిందే. ససేమర్య మళ్ళా డీజీపీఎస్సీ ముట్టడైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాను. కాబట్టి అశోక్ సార్తో చర్చలకు దిగి రావాలి, అశోక్ సార్ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి చెప్తున్నాను. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అంటే, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, ఊ అంటే కోచింగ్ సెంటర్లు అంటారు. ఏందండి అసలుకి కోచింగ్ సెంటర్లు అంటే మాకు ఒక్కరికే ఉన్నాయా? ఆయన అశోక్ 2 బ్యాచ్లు వేసుకుంటాడంట పోస్ట్ పోన్ అయితే.
కోచింగ్ సెంటర్ అశోక్ సార్ కుక్కలకి వెళ్ళే సార్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కుప్పలు తెప్పలు ఉన్నారు, సంపాదించుకునే వాళ్ళు చాలా మంది. మేము 1 రూపాయికి 100 రూపాయలకి 500కి కోర్సులు ఇచ్చిన వాళ్ళం. మేము వేలు వేలు పెట్టి కోట్లు కోట్లు కుంభకోణాలు చేసిన వాళ్ళం కాదు. మీలాగా భూముల కబ్జాలు పెట్టిన వాళ్ళం కాదు. కాంట్రాక్ట్లలో కమిషన్లు తీసుకున్న వాళ్ళం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకోసారి కోచింగ్ సెంటర్ అంటే బాగుండదండి. అది ఒక సంస్థ, మేము నడిపించుకుంటున్నాము నిజాయితీగా. ఒకసారి మాది యాప్ ఉంది, ఓపెన్ చేసి చూడండి ఎంతమందికి 1 రూపాయికి కోచింగ్ ఇచ్చాము ఫ్రీగా. ఊ అంటే కోచింగ్ సెంటర్లు అంటే ఎందుకండి? మిమ్మల్ని నిందించేందుక, మీరు చేసిన అన్యాయం నిలదీసినందుక. ఇవన్నీ అబండాలు వేసేది. ఒక ఆయన బీఆర్ఎస్ కోవట్ అంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ కోవట్ అంటాడు, ఆయన బల్మూరు వెంకట అంటాడు, కాంగ్రెస్ వాళ్ళ కోసం ఒక వీడియో చేసి ఉండమో చూపి అంటాడు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకో అన్న ఎన్ని వీడియోలు ఉన్నాయో. అదే బస్సు యాత్రలో ఎన్ని వీడియోలు చేసిరో చూడండి ఒకసారి. మీరు కాళ్ళ మొక్క ఓట్లే బియ్యమని చెప్పింది సార్కి మనస్ఫూర్తిగా ఇష్టం లేకున్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ విద్యార్థులను నిర్లక్ష్యం చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండా వీడియో చేసిందన్న. చూడు ఒక్క వీడియో లేదన్నారు, చూడు ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడు మీకోసం ఎన్ని వీడియోలు ఉన్నాయో, బస్సు యాత్రలో ఎన్నిసార్లు వచ్చినా చూడు ఒకసారి. ఏం మాట్లాడుతున్నా మీరు, నాకు అర్థం కాదు. ఊ అంటే కోచింగ్ సెంటర్లు అంటారు, కోచింగ్ సెంటర్లు నాకు ఒక్క మాకు ఒక్కరికి లేదండి. మేము 10,000 20,000 పెట్టి ముస్లిం చేయట్లేదు. మేము ఇందాక రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతుంది మేడం లైవ్ లో. కోచింగ్ సెంటర్ల పేరు ఎందుకు వస్తుందండి? తను ఒక నిలదీస్తున్నానా? ఒకసారి ఆర్టిస్ట్ క్లాస్ పోయండి, దిల్సుఖ్నగర్ పోండి. సంపాదించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, మేము కాదు. 1 రూపాయికి ఇస్తే మాకేం రాదు, 100 రూపాయలకి ఇస్తే ఏం కాదు. మినిమం ఛార్జ్లు అన్న కదా, మాకి లక్షల జీతాలు ఇస్తున్నాం మేడ. కోచింగ్ సెంటర్ల పేరు ఎందుకు వస్తుంది అని మానవతరాయి అంటారు. రెండు బ్యాచ్లు పడతాయి అంట. 7 ఉందండి మాకు, 7 ఆఫ్లైన్ సెంటర్ ఉందా చూపియండి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఒకసారి. 7 ఉంది కోచింగ్ సెంటరు, 8 రూపాయలు పెట్టి నడిపిస్తారు, 8 కోట్లు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి చూడండి ఒకసారి. అడగండి పిల్లలకు పోయి అడగండి, ఎన్ని ఫీజులు పెట్టారు, ఎంత ఫీజులు పెట్టారో పోయి అడగండి ఒకసారి. కోచింగ్ సెంటర్ల పేరు తీయకండి సార్, పిల్లలకు పోయి పిల్లలలో ఏముందో మాట్లాడండి ఒకసారి. ఏ కోచింగ్ సెంటర్ అని ఏమనలే, ఈయన ఒకటే అడుగుతుండు, ఈయన ఒకటే అడుగుతుంది కదా అని కోచింగ్ సెంటర్ పేరు పెట్టాలి. ఉంది అది ఒకటే. చదువులు చెప్పటం మీద ఇట్లా రంగులు పోయకండి సార్, ఒక బీవారు రాజకీయ రంగులు పోయకండి. కోచింగ్ సెంటర్లు అనవాకండి, చదువు చెప్పే దేవాలయం అది. వేలు వేలు వసూలు చేసి మేమేమి వసూలు చేసుకోవట్లేదు సార్ పిల్లల కాడ. ఎంతమందికి 1 రూపాయి కోచింగ్ ఇచ్చినామో అడగండి ఒకసారి. వీళ్ళిద్దరు పిల్లలు మొన్న వచ్చారండి ఇంటికి. ఎంతమంది పోలీసు వాళ్ళు ఉండరో వాళ్ళ నోరుతో వాళ్ళే చెప్తారు, ఒకసారి వినండి. ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రజాపాలన నడుస్తున్నా, నియంతృత్వ పాలన నడుస్తున్నా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకు ఒక వ్యక్తిని చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది? ఎందుకు ఒక వ్యక్తిని చూసి ఇంతగానో పోలీసులు మొహరించాల్సిన అవసరం ఏముంది? ఆయన తీవ్రవాద ఉగ్రవాద నిరంతరం నిరుద్యోగుల కోసం కష్టపడి ఆయన చేసిన తప్ప మా నిరుద్యోగులకు ఎవరు లేరు. మరి మా నిరుద్యోగుల గొంతుగా వినిపించుకోవడానికి మా అజోక్ సార్ తప్ప ఎవరు లేరు. మీరు ఎవరు రారు, మీకు ఏం చెప్పినా మీకు అర్థం కాదు. ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ అర్థం కాదు, గ్రూప్ 1 నోటిఫికేషన్ అర్థం కాదు, ఆ జీవ పార్టీ అని అర్థం కాదు, ఏదైనా అర్థం కాదు. నిరంతరం మా సమస్యలే పోరాడే వ్యక్తి అశోక్ సార్ కాబట్టి మీ అశోక్ సార్ దగ్గరికి వస్తాం బరాబర్గా. మీరు ఎన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎంతమంది పోలీసులను మోహరించినా నిరుద్యోగులు మాత్రం అశోక్ సారే వెంటే ఉంటారు, ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే సార్కు నా అవగాహన మీకు లేదు. ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అంటే ఏందో తెలియదు, ఏంటో ఏం తెలియదు. అసలు ఎందుకు ఇంతమంది పోలీసులు మోహరించిన అవసరం ఏమున్నది? నిన్న మీ కోసం కూడా మమ్మల్ని పంపిలే సార్ స్టూడెంట్స్ని, మాకు పాఠాలు చెప్పిన గురువు గారు, కనీసం మా గురువు గారు చూసుకునే బాధ్యత మాకు లేదా అని చెప్పేసి పోలీసు వాళ్ళు చేయతో ఎసేతో గొడవ పెట్టుకున్నా కానీ కనీసం కాళ్ళు పట్టుకుంటా ఉన్నా కానీ పంపిన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇది ప్రజాపాలన నియంతృత్వ పాలన? గత 6 నెలల్లోనే ప్రభుత్వం మీద ఇంత విమర్శ రావడానికి కారణం ఏంది? ఎందుకు ఇంత ఘనంగా చేస్తున్నారు? కేవలం ఒక అశోక్ సార్ అనే వ్యక్తి మీద కుట్రపూరితంగా ఈరోజు మీరు పన్నాంగం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అంతకుముందు సార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు కూడా సార్ అమరం చేసి చేయడం జరిగింది. ఈ రోజు కూడా నిరుద్యోగ సమస్యల కోసం నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ చేయాలి, డిఎస్సీ అభ్యర్థులు కూడా అరిగోసపడుతున్నారని చెప్పేసి ఈరోజు సారు అమర నిరాదీక్ష చేయడం జరిగింది. అయితే సారు తెలుసుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బహిరంగ సభలో మాట్లాడుతూ కొంతమంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు వాళ్ళ టైం కలుపుకోవడానికి ఈ విధంగా ధర్నా చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మిగతా ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేయట్లేదు కదా, మరి అశోక్ సార్ ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు అశోక్ సార్కి ఏం అవసరం? ఎందుకంటే నిరంతరం నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తి, నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచే వ్యక్తి అశోక్ సార్ కాబట్టి అశోక్ సార్ చేస్తా ఉన్నాడు. పైన పోలీసు వాళ్ళు కూడా ఎట్లా వివరిస్తున్నారంటే ఎవరు వచ్చినా పంపించే పద్ధతి లేదు. పైన వాళ్ళని కిందికి రానియరు, కింద వాళ్ళని పైకి పంపించారు. అపార్ట్మెంట్లలో కూడా మస్తు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ కలిసిన మళ్ళీ వెంబడి ఒక కానిస్టేబుల్ రావడం, ఏం మాట్లాడుతున్నారని చెప్పి చూసుకోవడం, ఏమి ఏమైనా తీవ్రవాద రహస్యాలు చెప్తావా?
లేదా పాకిస్తాన్కి యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం చేయలేమన్నా, మరి ఏమన్నా కరెక్ట్ ఏమైనా ఆయుధాలు అన్వాయిదాలు చేయాలని చెప్పి చెప్తామా? ఎందుకు నిరుద్యోగులతో ఏర్పడిన ప్రభుత్వం ఇది, మీకు త్వరలో నిరుద్యోగ శాఖ తగలబోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా. ఆ రోజు మేము ప్రతి ఒక్కరం కూడా జిల్లా జిల్లా తిరిగి, మండలం మండలం తిరిగి ప్రతి ఒక్కరు అయ్యా కాలు కొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా జీవితాలు మాకు మారుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరం ఊరు వాడ తిరిగి 30 రోజులు అలుపెరగని ప్రచారం చేసినాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మీరని అర్థం చేసుకోండి. మొన్నటికి మొన్న కూడా గ్రూప్ 2-3 పోస్టుల పెంపు కోసం సుమారు 10,000 మంది అభ్యర్థులు టీఎస్పీసీ ముట్టడి చేసినాం. ముట్టడి చేయకముందే 10,000 మంది పోలీసులు మోహరించారు. అక్కడ మెట్రో ఎక్కటండి, మెట్రో దిగటండి, ఉత్సవోషణ కూడా వేసుకొని పోయినారు. ఏ సంబంధం లేదు, రైతులను కూడా చెప్పారండి. మీకు రైతులు, రైతుల మొహాలు, స్టూడెంట్స్ మొహాలు ఎట్లుంటాయి కూడా మీకు తెలీదా? హాస్పిటల్ పేర్లు కూడా తీసుకెళ్లారు. కొంతమంది వేరే ఎగ్జామ్లు ఉన్నాయని చెప్పేసి హాల్ టికెట్ చూపించినా కానీ వాళ్ళని కూడా తీసుకెళ్లి తీసుకొచ్చి మన గోచబల్ చేయడంలో అసలు ఆ రోజు ఎంతమంది అభ్యర్థులు వచ్చారు అంటే మీకు పోలీస్ స్టేషన్ కూడా సరిపోలే. ఆ రోజు గోచబాల్ చేయడంలో సుమారు 2,000 మంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు అట్నే ఉండి సాయంత్రం వరకు కూడా దీక్షలను అట్నే కొనసాగించారు. కాబట్టి నిరుద్యోగ ప్రభుత్వం మీద నిరుద్యోగులు చిత్తశుద్ధి లేదని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే అశోక టీవీలో అశోక్ సార్ని గలవనేరు. ఇప్పుడు మీ లైవ్లో మాట్లాడుతున్నాం కదా, మా మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కా ఉంటుంది. వీళ్ళు ఏ ఇడవబడ్డం ముద్దా అని చెప్పేసి రెడీగా ఉంటారు. అలా బయటకు కూడా వెళ్ళిస్తారో లేదు నాకే డౌటే వస్తున్నది. ఫస్ట్ ఆల్రెడీ చుట్టుపక్కల మోహరించిన అలా వీళ్ళకు ఉన్న పనే ఇది. ఇప్పుడు ఇంత చేసే వాళ్ళు మా సమస్యలు ఏందో తెలుసుకొని మమ్మల్ని డిబేట్ పెడితే అయిపోతుంది కదా. సీఎం రేవంత్ రెడ్డి గారా, లేకపోతే పలానా మంత్రి గారా, పక్కనున్న పిఏ గారా, ఎవరో ఒకళ్ళు 200 మంది నిరుద్యోగులను పిలుచుకొని డిబేట్ పెడితే అర్థమవుతారు కదా. దున్న పోతు మీద వాన పడ్డట్టు ఇంత కూడా శుద్ధశుద్ధి లేకుండా ఒక వ్యక్తి 8 రోజుల నుంచి అమర నీరాగరితో దీక్ష చేస్తుందంటే కొంచెం కూడా మానం, సిగ్గు, బుద్ధి ఏమి లేకుండా కనీసం చర్చలు కూడా పిలవకుండా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత శుద్ధశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మీరు చర్చలు కానీ పిలవాలి కదా. అసలు దేనికోసం అమర నిరాదీక్ష చేస్తున్నారు? నిరుద్యోగుల కోసం చేస్తున్నారా? దేనికోసం చేస్తున్నారని చెప్పేసి మీకు కనీసం చిత్తశుద్ధం లేదా? ఒక వ్యక్తి ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఇంత ఘనంగా చేస్తారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, అశోక్ సార్కి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారుతుంది. ప్రతి నిరుద్యోగి ఎగబడతారు, అది గాంధీ భవన్ మీద ఎగబడతారా, నీ ఇంటి ముందు, నీ ఇంటి ముందు ఎగబడతారు, ఎక్కడ ఎగబడతారు తెలియదు, కానీ రాష్ట్రం మాత్రం అల్ల కల్లోలం అవుతుంది. అశోక్ సార్కి ఏమైనా జరిగితే మాత్రం సార్ ఆరోగ్యం అస్సలు బాగాలేదండి. అస్సలు బీపీ డౌన్ అవుతుంది సార్ది, షుగర్ డౌన్ అవుతా ఉంది, ఈ కిడ్నీ ఫంక్షన్ కూడా వచ్చింది, లివర్ కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అక్కడ డాక్టర్లు కూడా తీసుకుపోయారు, వాళ్ళు తెచ్చిన డాక్టర్లే తీసుకుపోయి టెస్టులు చేపియాలంటారు. కనీసం రైట్ టు యాక్ట్ అండి, ప్రాథమిక హక్కు. మాకు కనీసం టెస్టులు చేయించుకునే హక్కు కూడా మాకు లేదా? ఒక వ్యక్తి ఒక నిరుద్యోగుల కోసం ఇంత ఘనంగా పోరాడుతుందంటే మీకు అర్థం కావట్లేదా? ఎందుకంటే ఆ ఒక్క గొంతు నొక్కితే 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు నొక్కవచ్చు. ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది, సమాజం గురించి తెలుసు, వ్యవస్థ గురించి తెలుసు, తెలంగాణ చరిత్ర గురించి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు, అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది. ఆయన ఒక్కడిని నొక్కేస్తే 30 లక్షల మంది నిరుద్యోగులు నొక్కేయచ్చు, నీ 5 సంవత్సరాలు ప్రశాంతంగా ప్రాణాలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన ఉన్నట్టుంది ప్రభుత్వం. కాబట్టి ఇదే వేదిక నుంచి నిరుద్యోగులను హెచ్చరిస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి కబడ్దా గుర్తుపెట్టుకో, నిరుద్యోగుల సగం నీకు తగలబోతా ఉంది. మళ్ళీ ఆనాడు ఏ విధంగా నీకు అనుకూలంగా మేము అందరం ప్రచారం చేసి నీకు గెలిపించినామో మళ్ళీ త్వరలో లోకల్ పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మిగతా ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ ఓడే ప్రయత్నం చేస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామన్నారు, ఆ జాబ్ క్యాలెండర్ లేదు ఏం లేదు. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఇచ్చిన 30,000 ఉద్యోగాలని నేను ఇచ్చిన అని చెప్పి చిన్న కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. మరి ఆయన అవగాహన లేక చెప్తున్నాడా, కింద వాళ్ళు చెప్పట్లేదో నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏమో అవగాహన ఉండి అహంకారంతో పోయినాడు, ఈయనకు అవగాహన లేక అహంకారంతో ముందుకు పోతా ఉన్నాడు. ఏమంటారు, ఒక సామెత ఉంటుంది, ఏరు కోరు తెచ్చుకున్నాడు ఎగిరికి దండిందట. గట్ల ఉన్నది ఈ రేవంత్ రెడ్డి పంచాయతీ, ఏరు కోరు తెచ్చుకుంటే ఎగిరికి దంతుడు మమ్మల్ని. కాబట్టి నిరుద్యోగులారా, అందరం మన వేగం కావాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మనకే ఆ హక్కు మనకే ఉన్నది, ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చింది మనం. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని దించాలన్న మడమల్ని అవుతుంది. ఆధారాలు చూపిస్తాం కావాలంటే ఖచ్చితంగా అశోక్ టీవీ, ఇక్కడ ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా రేపు పరాజ్ చేస్తారని చెప్పి నేను ముందే చెప్తాను వీడియోలో. మళ్ళీ తర్వాత మీ ఆపడతాం లేకుండా మాకే తెలియదు, అడి తిప్పుతారు, వీడి తిప్పుతారు, అంతా భయభ్రాంతి గురించి చెప్పి ప్రయత్నం చేస్తారు. మీకు ఏమైనా తీవ్రవాదులమా? నిరుద్యోగుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? గంట గంటకు ఫోన్ చేసి బాబు ఎక్కడున్నాను అడుగుడు, ఫోన్లు ట్యాపులు చేయడాలు, ఎక్కడుంటే అక్కడ రావడాలు, రూమ్ దగ్గర వ్యాన్లు తిప్పడాలు, ఏ తీవ్రవాదులమా నిరుద్యోగులమా? కాబట్టి అర్థం చేసుకోండి, ధర్నాలు చేసినాం, ముట్టడి చేసినాం, దీక్షలు చేసినాం, ఇంకేం చేయం? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇక్కడ
అశోక్ సార్ అనే ఒక వ్యక్తి నిరుద్యోగుల కోసం పోరాడుతూ ఉన్నాడు, కనీసం చర్చలు కన్నా పిలవండి. ఎందుకంటే సారు గత నాకు తెలిసి కూడా, నాకు స్వయంగా తెలిసి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా సారు నిరుద్యోగుల కోసం ఎంత చేయాలో అంత చేస్తాడు సారు. ఎందుకంటే మాకు కూడా తెలుసు, నిరంతరం సార్తో ఉండే వ్యక్తి నేను కూడా కాబట్టి. సారు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పాపం మేడం పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్నది. మేడం కూడా ఒక ఆడ మనిషి, మేడం కూడా ఎటు తొలిని పరిస్థితి. అటు ప్రభుత్వం మొండిపట్టు పెట్టింది, ఇటు సారు కూడా మొండిపట్టునే ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అశోక్ సార్ని చర్చలకు పిలవాలి. మా నిరుద్యోగుల డిమాండ్లు కూడా ఏమంటే తేలంగా ఉండి చెప్తా ఉన్నాం. అలాగే గ్రూప్ 2-3 పోస్టులు కూడా, గ్రూప్ 2 పోస్టులు 2000 పెంచి, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా. లేనిపోతే మళ్ళీ ఒక్కసారి ఎగబడతాం అందరం. టీఎస్సీపీసీ మీద ఎగబడతామా, నీ ఇంటి మీద ఎగబడతామా, సెక్రటరీ మీద ఎగబడతాం, ఎక్కడ మాత్రం ఖచ్చితంగా ఎగబడతాం. కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. ఎందుకు అదే ఇప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు, మీరు చర్చలకు రండి పిలవండి. అసలు సార్ ఇంత ఇన్ని రోజులు దీక్ష చేస్తుందంటే కనీసం చర్చకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదా? అసలు దేనికోసం చేస్తున్నా చెప్పి తెలుసుకోండి. ఇందాక కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ వాళ్ళు కావాలని చెప్పి చేస్తున్నారు. ఏ ఎంతమంది ఇక్కడ, 1000 మంది ఉన్నారా సార్ దగ్గర? సార్ కేవలం నిరుపేద విద్యార్థుల కోసం, మన డబ్బు కాదు ముఖ్యం, నిరుద్యోగులు న్యాయం చేయాలని చెప్పేసి కేవలం 1 రూపాయి కోచింగ్ ఇచ్చింది సార్. ఎవరైనా ఇచ్చినారా? యావత్ తెలంగాణ మొత్తం మీద, తెలంగాణ యావత్ దేశం మొత్తం మీద కూడా ఎవరైనా 1 రూపాయి కోచింగ్ ఇచ్చారా? ఎందుకంటే సార్కు నిరుద్యోగుల కన్నీళ్ళు తెలుసు, కష్టాలు తెలుసు. సార్ కూడా ఒక నిరుద్యోగి మారి నిరుద్యోగుల గురించి తెలుసుకున్న వ్యక్తి. కాబట్టి ఈరోజు అశోక్ సార్కి మద్దతుగా తెలంగాణ ఉన్న వ్యాప్తంగా నిరుద్యోగులు అందరం మద్దతుగా ఉంటాం సార్కి. ఖచ్చితంగా మేము కూడా సార్ని ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి దీక్ష విరమించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మేము కూడా. కానీ మరి సార్ అయితే మొండి పట్టి పడతా ఉన్నాడు, అస్సలు అవ్వట్లేదు. ఎందుకంటే నిరుద్యోగుల డిమాండ్లు తీర్చేంత వరకు నా ప్రాణం పోయిన లెక్కలేని చెప్పి సార్ అంటా ఉన్నాడు. నిరుద్యోగులు గారు ఒక్కసారి అర్థం చేసుకోండి, మన నిరుద్యోగుల మీద, మన నిరుద్యోగులు పడే బాధల మీద అశోక్ సార్కి ఎంత అవగాహన ఉన్నదో. అదే కుమారి ఆంటికి చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తావు రేవంత్ రెడ్డి గారు. అలాగే ఒక నువ్వు హాస్పిటల్లో పోయినప్పుడు ఒక అక్క అన్న అని చెప్పేసి పిలిచబడినావు. మరి ఈరోజు మా మేడం గారు కూడా అన్న రేవంత్ రెడ్డి గారు చూడండి మా సారు దీక్ష చేస్తున్నారని చెప్పేసి నీకు కనపడట్లేదా, వినపడట్లేదా? సుమారు 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా అండి. అమర నిరాహార దీక్ష, అది మామూలు దీక్ష, నిరాహార దీక్ష, రిలే దీక్ష కాదు అది, అమర నిరాహార దీక్ష. నువ్వు 8 రోజులు చూద్దాం, కరెక్ట్ పద్ధతి కాదు. నిరుద్యోగ సేవ మళ్ళా తగులుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి. అసలు అశోక్ సార్ పైన ఇంత కుట్రపూరితమైన కక్షలు ఎందుకు చేస్తారు అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక మీడియా ముందు ఒక ఆడబిడ్డ ఇంటి ముందుకు వచ్చి మా పరిస్థితి ఇది ఉంది, సారు ఆరోగ్యం క్షీణిస్తుంది, కనీసం మా మీద ఇంత కక్ష కట్టిరు, మేము తీవ్రవాదులమా, మేమైనా ఉగ్రవాదులమా, లేకుంటే మేము గవర్నమెంట్ కోసం ఏమైనా మేము అగ్నిష్టుగా ఏమైనా చేశామా, ఏంది అసలు ఇవన్నీ మాకు ఇట్లా నిర్బంధాలు చేస్తారు అని ఇంత వేడుకుంటే కూడా, ఇంత కాళ్ళు పట్టుకొని వేడుకొని మొక్కుతుండి, మీ కాళ్ళు మొక్కినా కానీ మీ మనసుల్లో కానీ మీ మైండ్లో కానీ మీ శరీరంలో మొత్తానికి ఇంత మానవత్వం కూడా వస్తలేదంటే ఎంత దారుణం అండి. అసలు ఒప్పుకోవచ్చు, చాలా గ్రేట్ మొక్కుతున్నా మీకు, గవర్నమెంట్ వాళ్ళకు, మన తెలంగాణ గవర్నమెంట్కు మొక్కుతున్నా. ఒక ఆడబిడ్డ అండి, ఒక ఆడబిడ్డ మానవత్వంతో ముందుకు వచ్చి మా పరిస్థితి ఇది, మా బాధ ఇట్లా ఉంది, సరే కనీసం మా సారు ఆరోగ్యం క్షీణిస్తుంది అని ఇంత వేడుకుంటే కూడా, ఇంత కనికరం లేకుండా, ఇంత మన దయాదాక్ష లేకుండా ఇంత కఠినంగా ఉందంటే ఎంత బాధ అండి. ఒక్కసారి చూడండి ఎంత బాధ పడుతుందో, ఎంత బాధ మనసులో ఆ ఆవేదన ఎంత ఉంటే అనేది ఒకసారి ఆలోచన చేయండి మీరు. అదే మీ మంత్రి, మీ మంత్రులు ఆడబిడ్డలు ఉన్నారు కదా, అదేవిధంగా మీ ఇంట్లో కుటుంబాలు ఉన్నాయి కదా, మీ కుటుంబాలతో ఒక 10 రోజులు దీక్ష చేపియండి, నీళ్లు తాగకుండా తినకుండా చేయకుండా ఒకసారి చేపియండి, ఒక రోజు మీరే ఉండండి, ఆ బాధ ఎట్లుంటుందనే మీకు అర్థమవుతుంది. సో నేను ఏమంటున్నా అంటే కనీసం మేము గవర్నమెంట్కి వెళ్ళి కోరుకునేది ఏంటంటే కనీసం అశోక్ సార్ ఆరోగ్యం క్షీణిస్తుంది రోజు రోజుకు, హాస్పిటల్లో షిఫ్ట్ చేస్తారా, లేకుంటే అశోక్ సార్కు సంబంధించిన బాడీకి సంబంధించిన ప్రతి ఒక్క టెస్టులు చేపిస్తారా, మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట 2 పూటలు చేపియాలి, అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి అని నేను గవర్నమెంట్కి వెళ్ళి కోరుకుంటున్నా. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ అశోక్ సార్ గీనంగా రేపు అనుకోకుండా ఏమన్నా అయ్యింది అనుకోండి,
గవర్నమెంట్ మాత్రం మా చదువుకున్న నిరుద్యోగులను కానీ ప్రతి ఒక్కరిని ఆపర్ అణచివేయాలని చూస్తే మాత్రం మీ తరం కాదు సార్. మేము పైనలో మేము చెప్పాలనుకుంటున్నాం సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, మనవి చేస్తున్నా, మీ కాలు పట్టుకొని అడుగుంటున్నా సార్. ఒకసారి ఎవరైనా అశోక్ సార్ని కలవాలి, అశోక్ సార్ని చూడాలి, అసలు సారు ఆరోగ్యము ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని కొంచెం ఏమైనా వచ్చినప్పుడు కనీసం అనుమతి ఇవ్వండి సార్, ప్లీజ్. మీ కాలు పట్టుకొని అడుగుతున్నా సార్, మీకు పైకి వెళ్ళి మాకు ఆర్డర్ లేవు, మాకు అలో లేదు అంటే రేపు సార్కి ఏమన్నా అయితే మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ ఏమన్నా మామూలుగా చుట్టుపక్కల ఉండి ఒక తీవ్రవాది విధంగా దాడి చేసినట్లు ఆ బారికేడ్లు పెట్టి ఆ చుట్టుముడి పోలీసులను పెట్టి అవన్నీ చేస్తే మీ డ్యూటీ మీరు చేసుకుంటారు, కానీ సారు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా. కొంచెం కూడా అనిపిస్తలేదా మీకు? కొంచెం ఆకున్నా కొంచెం అన్నా ఇంత దారుణంగా ఉండదు కాబట్టి కనీసం ఎవరైనా అశోక్ సార్ కలవాలన్నా కానీ వాళ్ళని అలో చేయండి ఫస్ట్. పైకి పోయి సారు ఆరోగ్యం పరిస్థితి ఎట్లా ఉంది అనేది కొంచెం చూసే అవకాశం అన్నా ఇవ్వండి మాకు. అదేవిధంగా సార్కు సంబంధించిన ప్రతి టెస్టులు చేయించాలి, మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేయించండి సార్. ఆడబిడ్డ బాధ అర్థం చేసుకోండి సార్. మీ కాలు పట్టుకొని ఆడుతున్నా సార్, రేవంత్ సార్. అదేవిధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు కాలు పట్టుకొని అడుగుతున్నా సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. నేను పోలీస్ వాళ్ళకి ఒక్కటే చేస్తున్నా సార్, ప్లీజ్ కొంచెం ఆ టెస్ట్లు ఏందో చేయించండి. ఆ పొజిషన్ ఏందో ఏం అర్థం కావట్లేదు, చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. డాక్టర్లు నిన్న చెప్పారు, మార్నింగ్ కూడా చెప్పారు, బాడీ మొత్తం డిహైడ్రేషన్ అయ్యింది. తిన 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి. ఇతర పరిస్థితి లోపల ఎట్లుందో నాకు అర్థం కావట్లేదు. ఆహారం లోపల తినక పేగులు ముడతా పోతాయి, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందని మొన్న నుంచి డాక్టర్లు చెప్తున్నా కానీ అసలు పోలీసు వాళ్ళకి చీమ చెట్టినట్లేదు. పైకి వెళ్ళంటే ఆర్డర్స్ రావాలి, అంటే ఆర్డర్స్ ఒకేసారి కొలాప్స్ అయినాక వస్తుంది లేండి ఆర్డర్, అప్పుడు తీసుకెళ్ళరు, అప్పుడు ఏందో చూద్దాం మనం కూడా. చాలా మీరు అలాగనే ఉండరు, మధ్యలో నేనేం చేయను సార్ చెప్పండి. ఇంకా చెప్పి చెప్పి మీకు చెప్పినా తనకి చెప్పినా ఎవరు వినట్లేదు. ఇప్పుడు మీ మెటల్ అలా చెప్పండి, ఇంకా ఏం చేయాలో చెప్పండి. మొన్న టీఎస్పీఎస్సీ ముట్టేటప్పుడు పాపం అబ్బాయి మన ఆఫీస్లో ఉన్న అబ్బాయి వీడియో ఎడిటరు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకురు, మార్నింగ్ పట్టుకుపోయి ఈవినింగ్ 8 గంటలకు వదిలేస్తారు. ఇదేనండి, సీసీ కెమెరాలు మొత్తం బిక్కేసిపోయారు. ఏం చేస్తున్నాం సార్? అక్కడ జరిగిందే చూపిస్తున్నాం కదా, జరగంది ఏదో కల్పితము వేరేది ఏదైనా యాడ్ చేసి ఏం చూపించట్లేదు కదా సార్. మీరంత మంది పోలీసు వాళ్ళు, 2014 తెలంగాణ ఉద్యమం ముందు ఉన్న పోలీసు వాళ్ళు మన్న కనిపించారండి మాకు. అంతమంది ఏం చేస్తారు సార్? పిల్లలు వాళ్ళ యొక్క డిమాండ్లు అడుగుతుంది కానీ వచ్చారు. గంతమంది పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పిల్లలు అంతమంది వచ్చారంటే పిల్లల లోపల ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోండి. ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక 10 మంది పిల్లల్ని ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్సీ వాళ్ళు కానీ, ఆ గ్రూప్ 2 వాళ్ళు కానీ, గ్రూప్ 3 వాళ్ళు కానీ, ఆ గ్రూప్ 1 వాళ్ళు కానీ, వాళ్ళని ఒక 10 మందిని పిలిపించుకొని మాట్లాడండి. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడండి, అర్థమవుతుంది. లేకుంటే వాళ్ళని కన్విన్స్ చేయండి. ఏంది సార్ ఈ ప్రభుత్వం ఇలా ఉందండి సార్? అసలుకి ఇంత నిర్బంధమా? సీసీ కెమెరాలని పీకేసిపోతారా? ఒక్కటే రిక్వెస్ట్ చేసిన సార్, ఒకసారి సార్ని హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఆ లోపల ఎలా ఉందో అర్థం కావట్లేదు. అసలుకి దాదాపు 5-6 కిలోలు తగ్గిపోయిండు, మొహం మొత్తం బీక్కపోయింది, అసలు మాట్లాడడానికి కూడా వాయిస్ రావట్లేదు. చూడండి సార్, ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు కూడా పైకి వెళ్ళి ఆర్డర్స్ కదా సార్ మీ దగ్గర ఉన్నాయి, కావాలని తీసుకెళ్ళట్లేరు, మీరు కావాలని నిర్బంధిస్తున్నారు. మీరు డాక్టర్ 3 రోజుల నుంచి చెప్తున్నా కానీ మీరు ఎందుకు సార్ ఇంత మొట్టి మొండి పట్టి పడుతున్నారు? పైకి వెళ్ళి ఆర్డర్స్ ఎందుకు రావు? డాక్టర్ చెప్తుండు కదా, డాక్టరే కదా చెప్పేది, మీ పై ఆఫీసర్ అయితే కాదు కదా డాక్టర్. అబ్జర్వేషన్లో ఉంచాలని 3 రోజుల నుంచి చెప్తున్నా కానీ మీరు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా ఎందుకు లేదు? బయటకు పోతే మీకు ప్రాబ్లం అవుతుందన్నా, తన ప్రాబ్లం ఆలోచించరా మీరు? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి హాస్పిటల్లో జాయిన్ చేయించండి, టెస్ట్లు చేయించండి, ఆ తర్వాత సార్ని నేను కన్విన్స్ చేసుకుంటాను. నేను ఒకసారి చూడండి సార్, ప్లీజ్ దండం పెడతా మీకు. నేను నా ఆవేదన నేను మీకు అక్కడ చెప్తే వినబడతలేదని నేను కెమెరా ముందుకు వచ్చా, ఈరోజు 8వ రోజు వచ్చా నేను. అర్థం చేసుకోండి ఒకసారి, తన లోపల కండిషన్ బాగాలేదు, మాట్లాడడానికి కూడా వాయిస్ రావట్లేదు. కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి పట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కాళ్ళు వణుకుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. ఏం సార్ ఇది అసలు నాకు అర్థం కావట్లేదు, ఏం చేద్దామని చూస్తున్నారు అసలు మీరు? నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ప్లీజ్ ఒకసారి హాస్పిటల్లో జాయిన్ చేయండి, టెస్ట్లు చేపియండి సార్, మాక్సిమం నేను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఒకసారి ఆలోచించండి సార్.